సమీరుణ్ణి దూరం నుంచి చూడగానే గ్రామస్తులు పట్టరాని సంతోషంతో అతడికేసి పరిగెత్తి వచ్చారు. సమీరుడి తల్లి వచ్చావా నాన్న అంటూ పరిగెత్తి వచ్చి అతన్ని కౌగులించుకుని ఆనంద బాష్పాలతో ముద్దాడింది. ఆ క్రూరుల నుంచి ఎలా తప్పించుకున్నావు నాయన అని అడిగాడు గ్రామాధికారి అతన్ని మెచ్చుకోలుగా. మన సమీరుడు ధైర్య సాహసాలు గలవాడే కాదు, చాలా తెలివిగలవాడు, అందుకే బందిపోట్ల నుంచి క్షేమంగా తప్పించుకోగలిగాడు అన్నాడు మరొక గ్రామస్థుడు. ఆ మాటలకు అక్కడున్న మిగతా వాళ్ళందరూ అవును అవును అన్నట్టు తలూపసాగారు. అయినా సమీరుడు వినయంగా చేతులు జోడించి, ఈరోజు చావు నుంచి తప్పించుకోగలిగానంటే అందుకు నా ధైర్య సాహసాలు తెలివితేటలు కారణాలు కావు, ఆ భగవంతుడే ఒక దివ్య పురుషుడి ద్వారా నా ప్రాణాలు రక్షించాడు. అయినా నేనొక్కని బ్రతికి ఏం ప్రయోజనం, బందిపోట్లు మరెందరి ప్రాణాలు బలికొంటున్నారు కదా అన్నాడు. నువ్వన్నది నిజమే, కానీ ఆ దుర్మార్గుల బారి నుంచి కనీసం నువ్వైనా బయటపడగలిగావు. పరమ క్రూరులైన ఆ బందిపోట్లను ఎదుర్కోవడం మన వల్ల సాధ్యమయ్యే పని కాదు. రాజుగారి సైనికులు సైతం ఆ దుర్మార్గులను అణచలేకపోతున్నారు కదా అన్నాడు గ్రామాధికారి విచారంగా. దేనికైనా ఒక అంతం ఉంటుంది, ఇప్పుడు ఆ దుర్మార్గులు అంతం సమీపిస్తున్నది, అందుకు రాజుగారి సైనికులు కార్యరంగంలోకి దిగాలి. నా వెంట వచ్చారంటే బందిపోటు దొంగలందరినీ పట్టివ్వగలను అన్నాడు సమీరుడు. అతడి మాటలకు అందరూ విస్తుపోయారు. ముఖ్యంగా సైనిక దళనాయకుడు ఆ కుర్రవాటి మతి చలించిందేమో అని అతన్ని ఎగాదిగా వింతగా చూడసాగాడు. అయినా గ్రామాధికారి సమీరుని గురించి బాగా ఎరిగినవాడు కనుక ఆయన వాణ్ణి ఆప్యాయంగా దగ్గరికి పిలిచి, ఇప్పుడు దొంగలు ఎక్కడున్నారో నీకు తెలుసా? ఒకవేళ నువ్వు మమ్మల్ని అక్కడికి వెంటబెట్టుకుని వెళ్ళినా ఈలోగా వాళ్ళందరూ మరొక చోటికి పారిపోగలరు కదా అని అడిగాడు. ఒకవేళ బందిపోట్లు అక్కడే ఉన్నా స్వల్ప సంఖ్యలో ఉన్న మా సైనికులు అసాంఖ్యకులైన ఆ దుష్టుల్ని ఎలా పట్టించి బంధించగలరు అన్నాడు దళనాయకుడు అనుమానంగా. ఆ బందిపోటు దొంగలందరూ ఒక గుహముఖంలో స్పృహ తప్పిపోయి ఉన్నారు. మనం వెళ్లే వరకు స్పృహ రాదు అన్నాడు సమీరుడు. అలాగా అన్న దళనాయకుడి ముఖంలో కొత్త వెలుగు కనిపించింది. సైనికులను తన వెంట రమ్మని ఆజ్ఞాపించి అతడు సమీరుడి వెంట అడవికేసి బయలుదేరాడు. బాబూ సమీరా, రాత్రంతా ఆకలితో అలమటించి ఉంటావు, మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో, ఇంత తిని వెళ్ళు నాయన అన్నది సమీరుడి తల్లి. అనుకున్న పని పూర్తి చేసుకుని వచ్చాక తృప్తిగా తింటాను, ఆలస్యం చేస్తే వచ్చిన అవకాశం కాస్త చేజారిపోవచ్చు అని చెప్పి సమీరుడు తల్లి వద్ద సెలవు తీసుకున్నాడు. సమీరుడి వెంట దళనాయకుడు, అతని వెంట ఆయుధాలు ధరించిన సైనికులు, వాళ్ల వెనుకగా బాణాకరలు, కత్తులు పట్టుకున్న దృఢకాయలైన గ్రామస్తులు కొందరితో కలిసి గ్రామాధికారి అడవికేసి బయలుదేరాడు. వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగాను మరింత జాగ్రత్తగాను చాలా దూరం నడిచి అడవిని సమీపించారు. దొంగల స్థావరం సమీపించగానే సమీరుడు వాళ్ళందరినీ ఒక చోట ఆగమని చెప్పి తను మాత్రం ఎదురుగుండా ఉన్న ఒక చిన్న కొండ ఎక్కి అవతల వైపుకు చూశాడు. దొంగలందరూ ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. సమీరుడు చిన్నగా నవ్వి దళనాయకుణ్ణి గ్రామాధికారిని కొండపైకి రమ్మని సైగ చేశాడు. వాళ్ళిద్దరితో పాటు మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా ఆ చిన్న కొండను ఎక్కి గుహలున్న అవతల వైపుకు దిగారు. దళనాయకుడి ఆజ్ఞానుసారం సైనికులు అక్కడి చెట్లకు అల్లుకుని ఉన్న బలమైన తీగలను కత్తులతో తెంచి వాటితో నిద్రపోతున్న దొంగలందరినీ చేతులు వెనక్కు బంధించారు. మత్తు వదిలి మొట్టమొదట కళ్ళు తెరిచిన భైరవ మల్లు ఎదుట నిలబడిన దళనాయకుణ్ణి చూడగానే హడలిపోయాడు. దుర్మార్గుడా, ఈ క్షణంతో నీ ఆట కట్టు, లేచి మర్యాదగా మా వెంట నడిచిరా. తప్పించుకోవాలని చూసావో, ముళ్ళు రాళ్ళు రాయి రప్ప అని చూడకుండా బరబరా లాక్కుపోగలం, కాళ్ళు చేతులు ఊడిపోయినా రాజుకు నీ తలను అప్పగించగలం, జాగ్రత్త అని హెచ్చరించాడు దళనాయకుడు. ఒక్క నిమిషం చుట్టుపక్కల కలయి చూసిన భైరవ మల్లు జరిగిన సంగతి గ్రహించిన వెంటనే చేతులకు కట్టిన తీగలను తెంచుకోవడానికి నోటితో కొరకబోయాడు. ఆ క్షణమే దళనాయకుడు పిడికిలి బిగించి వాడి నోటి మీద గట్టిగా గుద్ది, ఇంకొక దెబ్బతో నీ పళ్ళన్నీ రాలిపోతాయి, పిచ్చి పిచ్చి వేషాలు వేశావో, నిన్ను నీ తోటి దొంగలను ఇక్కడే హతమార్చగలను, ప్రాణాలపై ఆశ ఉంటే నేను చెప్పినట్టు లేచి నడువు అన్నాడు. దళనాయకుడి దృఢమైన కంఠస్వరం కొండలలో మారుమోగింది. ఆలోగా భైరవ మల్లు ముఠాలోని దొంగలు ఒక్కొక్కరుగా మేలుకొని తమకు దాపరించిన దుస్థితిని గ్రహించారు. సైనికులు కొరడాలు జుడిపించడంతో దొంగలందరూ లేచి నిలబడి బెదురుచూపులు చూస్తూ ముందుకు నడిచారు. వాళ్ళకి ముందు వెనుక ఆయుధాలు ధరించిన సైనికులు నడుస్తున్నారు. దళనాయకుడు, సమీరుడు, గ్రామాధికారి అందరికన్నా ముందు నడవసాగారు.